సీతారామరావు ఈ లెర్నింగ్ సెంటర్కి స్వాగతం. డే స్టూడెంట్స్, ఈరోజు థర్డ్ బీకామ్ విద్యార్థులకి ఫిఫ్త్ సెమిస్టర్లో ఉన్న కాస్ట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్లోని ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. డే స్టూడెంట్స్, కాస్ట్ అకౌంటింగ్లో మనకి శ్రమ అనేటువంటి ఒక చాప్టర్ ఉంది. ఈ చాప్టర్లో మనకి లేబర్కు సంబంధించిన వివిధ అంశాల గురించి మనం తెలుసుకుంటాము. మరి శ్రమ అంటే ఏంటి, శ్రమలో సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు క్లాస్లో చర్చించుకుందాం. ఓకే స్టూడెంట్స్, క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఓకే స్టూడెంట్స్, శ్రమ అనేది మనం ఈరోజు చర్చించుకోబోయే అంశం. ఓకే స్టూడెంట్స్, మనకి వస్తువుని ఉత్పత్తి చేయడానికి ప్రధానంగా అయ్యే వ్యయాలు మూడు ఉంటాయి. అవేంటంటే మెటీరియలు, రెండవది శ్రమ, మూడవది ప్రత్యక్ష ఖర్చులు. ఈ మూడింటిలో మరి మెటీరియల్ తర్వాత ఎక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం శ్రమ అని చెప్పచ్చు అన్నమాట. వస్తువు యొక్క మొత్తం ఉత్పత్తి వ్యయంలో మెటీరియల్స్ తర్వాత మనకి శ్రామిక వ్యయం అనేది హెచ్చుభాగం ఆక్రమిస్తుంది. అంటే శ్రమలో ఎలాంటి అసమర్థత చోటు చేసుకున్నా కూడా ఉత్పత్తి దిగుబడి పరిమాణం తగ్గటం, మెటీరియల్ వృధా పెరగటం, వేతనాలు బిల్లులు పెరగటం, పవర్ హెడ్ ఖర్చులు పెరగటం, ఇంకా దానివల్ల ఉత్పత్తి వ్యయం అనేది పెరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, అందువలన శ్రమ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవాలి. కాబట్టి శ్రామిక వ్యయం మీద నియంత్రణ అమలు జరపాలి. జరిపితే వస్తువు ఉత్పత్తి వ్యయం అనేది తగ్గి సంస్థ జయప్రదం అనేది అవుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి శ్రమ ఎన్ని రకాలుగా ఉంటుంది అని పరిశీలిస్తే శ్రమ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్రత్యక్ష శ్రమ, రెండవది పరోక్ష శ్రమ. ఓకే స్టూడెంట్స్, ప్రత్యక్ష శ్రమ అంటే ఏంటి అని అంటే వస్తువు యొక్క స్వభావము, పరిస్థితి నిర్మాణంలో మార్పులు తెచ్చే శ్రమను స్థూలంగా ప్రత్యక్ష శ్రమ అని చెప్పచ్చు. అంటే ఇలాంటి శ్రమను వస్తువులో సులభంగా గుర్తించడం వీలవుతుంది. అలాగే కాస్ట్ కేంద్రం లేదా మరి యూనిట్ను నేరుగా కేటాయించడం కూడా చేయవచ్చు. ఉదాహరణకి ఫర్నిచర్ తయారీలో వడ్రంగి. ఓకే స్టూడెంట్స్, మరి పరోక్ష శ్రమ, పరోక్ష శ్రమ అంటే దీన్ని కాస్ట్ కేంద్రం లేదా కాస్ట్ యూనిట్తో సులభంగా గుర్తించడానికి వీలు పడదు. అలాంటి ఖర్చుల్ని న్యాయప్రమ ప్రాతిపదిక మీద మాత్రమే కేటాయింపు చేయడం జరుగుతుంది. ఉదాహరణకి సూపర్వైజర్కి చెల్లించే మొత్తం. సూపర్వైజర్ ఉన్నాడు అనుకోండి, మరి రెండు మూడు మిషనరీలకి సూపర్వైజ్ చేస్తూ ఉంటాడు. మరి ఒక్కొక్క మిషనరీకి ఎంత సమయం వెచ్చించాడు అంటే ఆ యొక్క ఖర్చుని న్యాయపరమైన ప్రాతిపదిక ఒకటి తీసుకొని ఖర్చుని విభజించడం అనేది, కేటాయించడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, శ్రామిక వ్యయాలు అంటే ఏంటి? శ్రామిక వ్యయాలు అంటే ఇక్కడ పరిశ్రమంలో కార్మికులపై యాజమాన్యం పెట్టే వివిధ ఖర్చులన్నింటినీ కూడా శ్రామిక వ్యయాలని చెప్పేసి అని అంటారు. పరిశ్రమలో కార్మికుల మీద యాజమాన్యం పెట్టే వివిధ ఖర్చులన్నింటినీ మరి శ్రామిక వ్యయం అంటారు అని మనం చెప్పచ్చు. సాధారణంగా శ్రామిక వ్యయంలో కొన్ని అంశాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి ద్రవ్య రూపంలో చేసే చెల్లింపులు, ఇంకోటి ఇతర సదుపాయాలు. ఓకే స్టూడెంట్స్, ద్రవ్య రూపంలో చేసే చెల్లింపులు అంటే ఇందులో ఏమేమి వస్తాయంటే మూల వేతనం అని, కరువు వచ్చం అని చెప్పేసి ప్రావిడెంట్ ఫండ్కు యాజమాన్యం చెల్లించే చందా అని, కార్మిక బీమా పథకానికి యాజమాన్యం చందా అని, ఉత్పత్తి బోనస్సు, లాభాల బోనస్సు, ఉద్యోగ విరమణ గ్రాట్యుటీ, వృద్ధాప్య పెన్షను, ఇవన్నీ కూడా ద్రవ్య రూపంలో చేసే చెల్లింపుల కింద వస్తాయన్నమాట. మరి ఇతర సదుపాయాలు ఏమేమి ఉంటాయి అంటే వైద్య సదుపాయాలు, అంటే యజమాని ఉద్యోగులు కల్పించే వైద్య సదుపాయాలు, జీతంలో సెలవు, వినోద సౌకర్యాలు, సబ్సిడీతో అందించిన ఆహారం, వసతి, విద్యా సదుపాయాలు, ఇవన్నీ కూడా మనకి మరి శ్రామిక వ్యయాల కిందే వస్తాయి. అయితే ద్రవ్య రూపంలో చేసే చెల్లింపులు కొన్ని అయితే, ఇతర సదుపాయాలు కొన్ని ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, శ్రమకు సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు, అంటే ముఖ్యంగా అందులో ఐడియల్ టైం అన్నమాట, ఐడియల్ టైంకి కారణాలు ఏంటి అనేది మనం చర్చించబోతున్నాం. మరి వేతనం చెల్లించే సమయానికి ఉత్పత్తి నిమిత్తం కార్మికులు వినియోగించిన సమయానికి ఉన్న వ్యత్యాసాన్నే వృధా సమయం అని అంటాం. అసలు వృధా సమయం అంటే ఏంటంటే వేతనం చెల్లించే సమయానికి డబ్బులు ఎంతైతే వేతన చెల్లింపు జరుగుతుందో ఆ సమయానికి ఉత్పత్తి నిమిత్తం కార్మికులు వినియోగించిన సమయానికి ఉన్న వ్యత్యాసమే వృధా సమయంగా చెప్పొచ్చు. మరి ఏంటంటే వృధా సమయానికి వేతనాలు చెల్లించడం వల్ల మేనేజ్మెంట్ వారికి వచ్చేది ఏమీ ఉండదు. ఎందుకంటే అది ఐడియల్ టైము, ఆ టైంలో ఉత్పత్తి జరగదు. ఉత్పత్తి జరగని కాలాన్ని కూడా వేతనం చెల్లిస్తారు కాబట్టి మేనేజ్మెంట్కి ఏమీ ప్రయోజనం ఉండదు. మరి వృధా టైం అనేది ఎలా ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది అని అంటే వృధా టైం ఏర్పడటానికి గల కారణాలని మరి ఆధారంగా చేసుకొని వృధా సమయాన్ని వర్గీకరిస్తే వృధా సమయం అనేది మూడు రకాలుగా ఉంటుంది.
ఓకే స్టూడెంట్స్, మొట్టమొదటిది ఏంటంటే ఉత్పత్తికి సంబంధించిన కారణాలు, రెండవది కార్యనిర్వాహక సంబంధమైన కారణాలు, మూడవది ఆర్థిక సంబంధమైన కారణాలు. ఓకే స్టూడెంట్స్, మరి వృధాశ్రమం ఏర్పడటానికి గల కారణాల మొట్టమొదటిది ఉత్పత్తికి సంబంధించిన కారణాలు. అందులో మరి ఉత్పత్తికి సంబంధించిన కారణాలు, మనం ఉత్పత్తికి సంబంధించినంత వరకు కూడా మరి కొన్ని కారణాల వలన వృధాశ్రమం అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకి ఒకటోది ఫస్ట్ అంశం ఏంటంటే యంత్రాలు చెడిపోవటం వల్ల, మొట్టమొదటిది యంత్రాలు చెడిపోవటం వల్ల, అంటే యంత్రాలు నడపడానికి అవసరమైన విద్యుత్ శక్తి సరఫరాలో ఏమైనా ఆటంకం ఏర్పడినప్పుడు కానీ, యంత్రాలకు అవసరమైన మరమ్మతులు సకాలంలో చేపట్టినప్పుడు కానీ, మరి యంత్రాలకు అవసరమైన విడి పరికరాలు సరఫరా కానప్పుడు కానీ యంత్రాలు పనిచేయకపోయేటప్పుడు మరి వృధాకాలం అనేది ఏర్పడుతుంది. ఓకే స్టూడెంట్స్, రెండవది పనికి నిరీక్షణ, వెయిటింగ్ ఫర్ వర్క్ వల్ల కూడా మరి వృధాకాలం అనేది ఏర్పడుతుంది. అంటే కార్మికులు కర్మాగారంలో ప్రవేశించిన వెంటనే ఏ పనిని నిర్వర్తించాలో అక్కడి ఫోర్మెన్ లేదా అందుకు సంబంధించిన అధికారికి తెలియచేయాలి. ఆ అధికారి తెలియచేయలేదనుకోండి, వెయిటింగ్ సమయం ఉంటుందన్నమాట, ఏ పని చేయాలో చెప్పే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. అలా చెప్పకపోతే వాళ్ళు ఏ పని చేయాలో తెలియక ఏం చేస్తారంటే కాలాన్ని వృధా చేస్తూ పని కోసం నిరీక్షిస్తూ ఉంటారు. అలాగే కార్మికులు తాము చేస్తున్న పని అయిన వెంటనే ఏ పని చేపట్టాలో కూడా ముందుగా వారికి తెలియచేయాలి. తెలియచేయకపోతే వాళ్ళు ఏ పని చేయాలో తెలియక మరి నిరీక్షిస్తూ ఏ పని చెప్తారని చెప్పి వెయిట్ చేయడం జరుగుతుంది. అలా తెలియచేయకపోతే వారు పని కోసం ఏం చేస్తారు, నిరీక్షిస్తూ ఉంటారు. మరి సక్రమమైన ప్లానింగ్ రూపొందించుకోలేకపోతే ఇలాంటి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఇంకోటి ఏంటంటే ముడి పదార్థాల కోసం నిరీక్షణ. డియర్ స్టూడెంట్స్, ఉత్పత్తికి సంబంధించిన కారణాల్లో మొట్టమొదటి యంత్రాలు చెడిపోవడం వల్ల, రెండవది పనికి నిరీక్షణ వల్ల, మూడవది ముడి పదార్థాల కోసం నిరీక్షణ వల్ల వృధాకాలం అనేది ఏర్పడుతుంది. అంటే పనిచేసే కార్మికులకి తాము పనిచేస్తున్న ఆవరణలో పని ప్రారంభించి కొనసాగించడానికి కావాల్సిన ముడి పదార్థాలు ఎప్పుడు కూడా లభ్యమవుతుండాలి. అక్కడ వారు ముడి పదార్థాలు రాకోసం నిరీక్షించే పని ఉండటం వల్ల ఉత్పత్తి అనేది ఆగి మరి వాళ్ళు ఐడియల్ టైం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ స్టూడెంట్స్, నాలుగవది కార్మికుల కోసం నిరీక్షణ, వెయిటింగ్ ఫర్ వర్కర్స్. మరి ఇది కూడా ఉదాహరణ ఏర్పడటానికి మరి ఉత్పత్తికి సంబంధించిన కారణాల్లో చెప్పచ్చు. అంటే కార్మికుడు కర్మాగారానికి సకాలంలో హాజరై యంత్రాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేసినప్పుడు, ముడి పదార్థాలు యంత్రాలకు సంబంధించిన విడి పరికరాలు నిరాటంకంగా సరఫరా అయినప్పుడు ఉత్పత్తి సాఫీగా సక్రమంగా సరళంగా జరగడానికి అవకాశం ఉంటుంది. మరి కార్మికులు పనికి సకాలంలో హాజరు కాకపోయినా, పనికి ఆలస్యంలో ప్రవేశించిన, ముందుగా నిర్ణయించుకున్న అంచనాలు అనేవి తలకిందులు అవుతాయి. ఓకే స్టూడెంట్స్, ఇంకా కార్మికులు సకాలంలో పనికి హాజరయ్యే విధంగా కార్మికుల మనస్తత్వంలో మార్పు తేవడానికి తగిన చర్యలు యాజమాన్యం అనేది తీసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, కార్మికులు సలహాలు ఇచ్చే నిమిత్తం తగు అనుభవం ఉన్న సూపర్వైజర్ సిబ్బందిని కార్మికులు పనిచేస్తున్న స్థలంలోనే నియమించాలి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనకి ఉత్పత్తికి సంబంధించిన కారణాల గురించి తెలిసింది. ఐడియల్ టైం ఏర్పడడానికి మరి కారణాలని మనం విభజిస్తే అందులో మొట్టమొదటి ఉత్పత్తికి సంబంధించిన కారణాలు, రెండవది కార్యనిర్వాహక సంబంధమైన కారణాలు, ఇవి అడ్మినిస్ట్రేటివ్ కాజెస్ అంటాం. అంటే ఉత్పత్తి కార్యకలాపాల మీద యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకోలేకపోతే ఉదాకాలం అనేది ఏర్పడుతుంది. సో యాజమాన్యం వారు కూడా సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా తీసుకోకపోతే వృధాకాలం అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకి మనం యంత్ర పరికరాల శక్తిని తక్కువగా ఉపయోగించాలని తీర్మానించడం, యంత్రాలు తమ కెపాసిటీకి తక్కువగా ఉత్పత్తి చేస్తే ఉత్పత్తి తగ్గుతుంది. సో కార్మికులందరికీ కూడా పని ఉండదు అనమాట. కాబట్టి యాజమాన్య వారు ఉత్పత్తి కార్యకలాపాల మీద తమ దృష్టిని సంపూర్ణంగా కేంద్రీకరించడం ద్వారా ఇలా ఏర్పడే వృధాకాలాన్ని అరికట్టడం అనేది చేయవచ్చు అనమాట. నెక్స్ట్ మూడవది ఆర్థిక సంబంధమైన కారణాలు, ఎకనామిక్ కాజెస్. కొన్ని ఆర్థిక సంబంధమైన కారణాల వల్ల కూడా వృధాకాలం అనేది ఏర్పడుతుంది. ఓకే స్టూడెంట్స్, ఉదాహరణకు ఏంటంటే ఉలెన్ బనియన్లు తయారు చేసే పరిశ్రమ, నెక్స్ట్ ఐస్ క్రీమ్ తయారు చేసే పరిశ్రమ, ఇవన్నీ కూడా మనకి ఆర్థిక సంబంధమైన కారణాలకి మరి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. మరి మొట్టమొదటిది ఏం చెప్పాము, ఉలెన్ వస్తువులు తయారు చేసే పరిశ్రమ గురించి చెప్పాము. అంటే ఉలెన్ వస్తువులు చలికాలంలో మాత్రమే గిరాకీ ఉంటుంది వీటికి, వాటికి మిగతా కాలంలో అంతగా గిరాకీ ఉండదు. మరి సంవత్సరం మొత్తం ఒకే విధమైన గిరాకీ వస్తువులకు ఉండదు కాబట్టి, అలాగే ఐస్ క్రీమ్స్ తయారు చేసే సంస్థలకు, కూల్ డ్రింక్స్ తయారు చేసే సంస్థకు వేసవకాలంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మరి మిగతా కాలంలో ఆ వస్తువుకి డిమాండ్ ఉండదు. మరి వస్తువుకు బాగా డిమాండ్ ఉన్న కాలంలో కార్మికులను పనిలో ఉంచుకొని, డిమాండ్ లేని కాలంలో కార్మికులను పని నుంచి తొలగించడానికి చట్టం అనేది అంగీకరించదు. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ ఇలాంటి పరిశ్రమలు తమ వస్తువులని డిమాండ్ తక్కువగా ఉన్న కాలంలో
మరి ఏ ఇతర వస్తువులకైనా ఉన్న పరికరాల సహాయంతో తయారు చేయడానికి వీలైతే ఆ వస్తువు ఉత్పత్తిని చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. మరొక వస్తువు గిరాకీ లేని కాలంలో తయారు చేసినా చేయకపోయినా పర్మనెంట్ కార్మికులకు వేతనాలు ఇవ్వక తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. అటు ఇలా ఏర్పడే వృధా కాలాన్ని అరికట్టడం మరి శ్రమతో కూడుకున్న పనిగా కూడా చెప్పొచ్చు అనమాట. లేదు స్టూడెంట్స్, ఈ రకంగా మనకి వృధా కాలం అనేది మరి మూడు రకాల కారణాల వల్ల ఏర్పడతాయని దాని యొక్క వివరాలు అనేది మనకి క్షుణ్ణంగా తెలిసినాయి. ఓకే స్టూడెంట్స్, మరి మనం తదుపరి క్లాస్లో తదుపరి టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.